नेल्लूर जिल्ला गोडूर डिविजन वाकाड मंडलम सोसाइटी चेयरमैन गा मूडव सारी एन्निकैन कोडवलूर भक्तवत्सल रेड्डी स्थानिक एएमसी कार्यालय आवरण में वाकाड मंडलम वैसीपी नेतलु घनंगा सत्करिंचारु। ఈ సందర్భంగా కొడవలూరు భక్తవత్సల రెడ్డి మాట్లాడుతూ ప్రజా సేవకు పదవులు ముఖ్యం కాదని అందరం కలిసికట్టుగా సోదర భావంతో వాకాడు మండలం అభివృద్ధి లక్ష్యంగా పని చేయాలని కోరారు। పదవుల కోసరం కాదు ఇది అకేషన్ కూడా కాదు నాకు ఇష్టం కూడా లేదు కానీ చాలా సంతోషం ఎందుకు అంటున్నానంటే గత 20 30 సంవత్సరాలుగా వాకాడు మండలంలో అధికారం ఉన్నా లేకున్నా ఇక్కడ ఉండేటువంటి వ్యక్తులం అందరం ఒక జట్టుగా సమిష్టిగా నడిచాం అధికారాల కోసం పోకులాడలేదు పదవుల కోసరం పోకులాడలేదు పదవుల కోసరం పోకులాడేటువంటి వ్యక్తులు నాకు తెలిసి మండలంలో ఎవరూ లేరు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో జనార్దన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో పని చేశాం అనేక కష్టాలు నష్టాలు ఈ ప్రాంత అభివృద్ధికి అందరం కలిపి ఒక జట్టుగా పని చేసి ప్రతి ఊరిలో ఒక జనార్దన్ రెడ్డి వర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యున్నత కోసం ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా పని చేయడం జరిగింది అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో పదప్రాంతాలకు వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రాజశేఖర్ రెడ్డి గారి వారసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో పెట్టిన తర్వాత ఆనాటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా పనిచేస్తున్నాం ఈ సోమవారం ఇక్కడ కూర్చోవడమో మేమంతా సెమిస్టిగా ఉండడం అనేది ఈరోజు అధికారం లేక వచ్చి జరిగేటువంటి కార్యక్రమం కాదు దాదాపు 25 సంవత్సరాల నుంచి అపోజిషన్లో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మేమంతా జట్టుగా కూర్చొని ఏ కార్యకర్తకు వాకాడు మండలంలో ఒక సమస్య వచ్చినా అందరం సెమిస్టిగా ఒకరు నాయకులు కాదు ఇక్కడ అందరం సహచరులం అందరం సోదరులం ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా ఏ కార్యకర్తకి ఒక ఇబ్బంది వచ్చినా సమిష్టిగా పోరాడేటువంటి తత్వం ఉండేటువంటి నాయకులు ఉన్నారు వాకాడు మండలంలో అది అదృష్టం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి అదృష్టం మేము తప్పుదారిలో పోయేటువంటి వ్యక్తులు ఎవరూ లేరు ఇక్కడ సొంత ప్రయోజనాలు ఆశించేటువంటి లేరు ఏ పార్టీలో అయితే ఉన్నామో ఏ నాయకత్వంలో ఉన్నామో వాటికి అంకిత భావంతో ఉండేటువంటి కార్యకర్తలు ఉండడం నేను చాలా సంతోషిస్తాను ఇటీవల జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ లేనటువంటి విజయాన్ని నిందించారు ఇక్కడ ఉన్నటువంటి ఈ టీం 19 పంచాయతీల్లో 18 పంచాయతీల్లో విజయం సాధించాం అదేవిధంగా గూడూరు నియోజకవర్గంలో ఎన్నికల్లో దాదాపు 9000 మెజారిటీ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కూడా అందరం కష్టపడి పనిచేశాం అదేవిధంగా మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా నేను మనవి చేస్తున్నా తిరిగి లేనటువంటి విజయాన్ని రేపు లెక్కింపు జరిగితే మనం నమోదు చేస్తాం మా కోరిక ఒకటే నాకు ఒకటే కోరిక ఉండేది 19 పంచాయతీల్ని 11 ఎంపీటీసీల్ని జడ్పీటీసీని తిరిగి లేని విజయం అందించాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో అందరం కలిసి పనిచేస్తాం ఇక్కడ అటువంటి సోదరులు సమిష్టి జట్టులో నేను కూడా భాగస్వామినైనందుకు ఎప్పుడూ సంతోషపడతాను మాకు ఎటువంటి స్వార్థాలు లేవు పదవుల మీద కాంక్షలు కూడా లేవు ఒకటే ఒక కోరిక అందరికీ ఈ మండలం సంపూర్ణంగా అభివృద్ధి చెందాలా మన హయాంలో జరిగినటువంటి అభివృద్ధి భవిష్యత్ తరాలకు ఒక గుర్తుగా మిగిలిపోవాలనేటువంటి ఒక ఆశయం తెప్పిస్తే సొంత ప్రయోజనాలు లేవు పదవులు అనేది వాకాడు సొసైటీ అధ్యక్షులుగా సోదరులు మనందరి నాయకులైనటువంటి భక్తవత్సలరెడ్డి గారికి ఈరోజు నియామక పత్రం రావడం దీనికి సహకరించినటువంటి మండల నాయకులందరూ ముఖ్యంగా మనందరి నాయకులు రామ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు ఎందుకంటే ఎంతోమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ మండలంలో మన జట్టుకి తిరుగులేదు అనే దానికి ఇదొక ఉదాహరణ ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు రాబోయే రోజుల్లో అన్నకి మంచి పదవులు రావాలని రాష్ట్ర స్థాయిలో ఒక పదవి వచ్చి మనందరికీ ఒక అండగా దండగా ఉంటున్నటువంటి మా సోదరులకి పెద్దలు రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం ఇదే ఐకమత్యతో ఉండి రాబోయే రోజుల్లో ఈ మండలంలో మనకు తిరుగులేదని నిరూపించుకుంటూ వారి నాయకత్వంలో మనందరం సమిష్టిగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఈ పదవి ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను।